మల్లికార్జున స్వామి కామాక్షి తాయిల దయతో రాష్ట్రంలో అరాచక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన రాబోతుందని కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు జొన్నవాడ క్షేత్రంలో మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాబలంతో పాటు దైవానుగ్రహం కలగాలన్న తలంపుతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలతో ప్రజలు ఐదేళ్ల పాటు పడిన ఇక్కట్లన్నీ మాయమైపోతాయన్నారు. కూటమితో కూడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థాపనతో సుఖ సంతోషాలు వెలువరుస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. ప్రజా బలంతో పాటు దైవ అనుగ్రహం ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రారంభించి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టడానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మన ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారు అలానే స్వామివారు అనుగ్రహం అక్కకు ఉండాలి. అలానే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళందరూ ఇటువంటి బాధలు ఈ ఐదేళ్ళు పడ్డారు అవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చి అవన్నీ కూడా తొలగేటట్టు చేయాలని చెప్పి దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు అవసరమైన యుక్తులు అన్నీ కూడా అమ్మవారు స్వామివారు కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోవూరు నియోజకవర్గ ప్రజలకి అలానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా పేరు పేరు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా వాళ్ళందరూ అడుగులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.